దాని ఎలి గ్రంథము ఐదో అధ్యాయం ఒకటి నుంచి నాలుగు వచ్చిన రాజకు బెల్సెజర్ తన అధిపతులతో వెయ్యి మందికి గొప్ప విందు చేయించి ఆ వెయ్యి మందితో కలిసికొని ద్రాక్షరసం త్రాగుచుండెను బెల్సెజర్ ద్రాక్షరసం తాగుచుండగా తాను తన అధిపతులను తన రాణులను తన ఉపత్రులను వాటిలో ద్రాక్షరసం పోసి త్రాగునట్లు తన తండ్రి యొక్క నిపుకజ్ఞజర్ ఎరుశలేములోని ఆలయంలో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రను తెమ్మని ఆజ్ఞ ఇచ్చాను అందుకు వారు ఎరుశలేములోని దేవుని నివాసమగు ఆలయం నుండి తీసుకున్న సువర్ణోపకరణములను తెచ్చి ఉంచగా రాజును అతని అధిపతులను అతని రాణులను అతని ఉత్పత్తులను వాటిలో ద్రాక్షరసం పోసి త్రాగిరి వారు బంగారు వెండి ఎత్తడి ఇనుము కర్ర రాయి అని వాటితో చేసిన దేవతలను స్థుతి ద్రాక్షరసం త్రాగుచుండగా అని రాయబడింది ఇక్కడ మనం చూస్తే ఈ బెల్సజర్ గారు వారసుడు నెప్కెజరు ఇస్రాల్ని దేవుడు ఉండమని చెప్పినప్పుడు వారు ప్రత్యేకతను పోగొట్టుకుని ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుని ఎదుటి పాపం చేసి విగ్రహార్థనం వైపు వెళ్ళిపోయినప్పుడు దేవుడు వారిని బబులోను చెరగ తోసేసాడు బబులను చెర పంపించినప్పుడు నెప్పుకద్ంజరు వారి మీద అతిశయించి వారిని బహుగా కఠినంగా హింసించినప్పుడు దేవుడు నిపుకద్ నిజకు ఏడు సంవత్సరాలు గడ్డి వేపించాడు ఇక్కడ మనం చూస్తే ఇదంతా తెలిసిన ఈయన వారసుడు నెక నిజర్ వారసుడు పెల్సేజ కూడా గొప్ప విందు చేశాడు మంచిదే కానీ ఈయన ఏం చేస్తున్నాడు అంటే ఆయన ఆయన అధిపతులు ఆయన రాణులు ఆయన ఉప్పత్తులు కూడా రసం పోసుకు తాగటానికి ఎన్నో బంగారు పాత్రలు ఉంటాయి కోటలో కానీ దేవుని అవమానపరచ కొరకు దేవుని ఆలయములో ప్రతిష్ఠితబడిన వారు మాత్రమే ప్రతి అంటుకోవాలి ముట్టుకోవాలి వారే ఆ పాత్రలతో దేవుని సన్నిధిలో పరిచయం చేస్తారు బల్లర్పించేటప్పుడు కానీ దుప్పం వేసేటప్పుడు కానీ నైవేద్యం అర్పించేటప్పుడు కానీ లేక అక్కడ చేసే ప్రతి పనుల్లో కూడా ఆ బంగారు పాత్రల్ని వారు అభిషేకించబడిన వారు మాత్రమే ఆ ప్రతిష్ఠించబడిన వారు మాత్రమే ఆ పాత్రలతో ఆ ఉపకరణాలతో దేవనాలయంలో పనిచేస్తారు అక్కడ ఎర్షలేంలో ఆ పాత్రలని ఆ రాజు జయించి ఇస్రాయల్ని జయించి తీసుకెళ్ళినప్పుడు తీసుకెళ్లి తన దేవత గుడిలో వేస్తే అవి తీసుకొని వచ్చి వాటితో దేవుణ్ణి అవమానపరచాలని అవి తీసుకొని వచ్చి వాటిలో త్రాగుతూ ఆ ద్రాక్షరసం వాటిలో కోసం త్రాగుతూ మరి తన దేవతల్ని అంటే మానవులు చేసుకున్నటువంటి బంగారం ఇత్తడి రాయి చెక్కతో చేసిన విగ్రహాల్ని స్థుతిస్తున్నారంటే ఇది తాగుతూ ఈ పాత్రలో తాగుతూ ఆ వాళ్ళ దేవుణ్ణి వారు చేసుకున్న దేవుళ్ళని స్థుతిస్తుండగా దేవుని ఉగ్రత ఆయన మీద వచ్చి ఆరాత్రి హతుడైనట్లుగా చూస్తున్నాం రాజ్యం పోయింది చంపేశారు శత్రువులు వచ్చేసి రాజ్యం కూడా అక్కడితో పోయింది ఇక్కడ మనం చూసినట్లయితే దేవున్న దేవుణ్ణి అక్కడ దాని అని చెప్తూ ఉంటాడు నీ ప్రాణమును నీ సకల మార్గమును ఏ దేవుని ఆయన ఆయన్ని గనపరచలేదు అంటున్నాడు నీ పెద్దడు గడ్డి మేసాడు గర్వించినప్పుడు అది నీకు తెలుసు తెలుసు కూడా నీ హృదయాన్ని వణుచుకోకుండా నువ్వు దేవుని ఆలయంలో ఉన్న పాత్రలు తెచ్చుకుని దేవుని పరలోక దేవుని మీద నేను నీవే హెచ్చించుకుని నీవు మాట్లాడినైనా చూడనైనా లేని మోగ విగ్రహాలు నువ్వు నువ్వు స్థుతిస్తూ నువ్వు జోమగల దేవుని ఆలయంలో ఉన్నటువంటి ఆయన పరిచయం చేసే ఆ పాత్రలు నువ్వు ఉపయోగించి అవమాన అవమానపరిచేవు పరలోక దేవుని మీద నిన్ను హెచ్చించుకున్నావు కాబట్టి నిన్ను నీకు ఈ రోజు నువ్వు చచ్చిపోతావు నీ రాజ్యం పోద్దని చెప్పు చెప్పినట్లుగా తీర్పు చెప్పినట్లుగా ఆ రాత్రి అతడు అతను చంపబడ్డాడు అతని రాజ్యం మాదీలు పార్శికులకు వచ్చేసినట్లుగా చూస్తాం కాబట్టి ఇక్కడ దేవుని మీద దేవుని రాజ్యం మీద దేవుని సేవకుల మీద దేవుని దేవునికి సంబంధించి పరిశుద్ధత ఆటంకం అయితే దేవుడు చూస్తూ ఊరుకోడు కాబట్టి దేవుని మీద హెచ్చించుకుంటే దేవుడు అది తట్టుకోలేడు ఖచ్చితంగా అప్పుడు వెంటనే శిక్ష వచ్చినట్టుగా చూస్తున్నాం కాబట్టి దేవుని బిడ్డలైన వారు భయభక్తులు కలిగి భయమో భక్తితో దేవుని సేవించాలి అటే కృపా ప్రభు మనందరికీ దయచేయను గాక ఆమె